ఒకప్పుడు హీరో సత్తాను సినిమా సత్తాను ఆ సినిమా ఆడే రోజుల్లో లెక్క కట్టేవారు. ఎన్ని రోజులు ఆడితే అంత పెద్ద హిట్ అయినట్లు. 2 సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. వసూళ్లు అన్నింటినీ నిర్దేశిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి రోజు కలెక్షన్లే హీరో స్టామినాను సినిమా స్టామినాను చెప్పే కొలమానంగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాలు రాకముందు వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో బాలీవుడ్ టాప్లో ఉండేది. బాహుబలి తర్వాత సీన్ అంతా రివర్స్ అయింది. ఆ స్థానాన్ని పాన్ ఇండియా సినిమాలు ఆక్రమించాయి. ఈ సినిమాలే ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కలెక్షన్ల విషయంలో దేశవ్యాప్తంగా సౌత్ సినిమాలు టాప్లో ఉంటున్నాయి. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్ 10లో ఉన్న సౌత్ సినిమాలు ఏవి? అందులో మన తెలుగు హీరోల సినిమాలు ఎన్ని ఉన్నాయి? అవి ఏ స్థానంలో ఉన్నాయి? డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ ఏ స్థానంలో ఉంది? ఇప్పుడు చూద్దాం. రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ 2022 మార్చి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైంది. మొదటి రోజు దాదాపు 223.5 కోట్ల మేర వసూలు సాధించి టాప్ 1లో నిలిచింది. ఇక రెండో స్థానంలో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 ఉంది. ఈ మూవీ 2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు దాదాపు 214 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. ఇక ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా సలార్ 3వ స్థానంలో నిలిచింది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2023 డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు 178.7 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించింది. ఇక 4వ స్థానంలో తమిళ స్టార్ విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన లియో సినిమా ఉంది. ఈ సినిమా 2023 అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 145 కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమా 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ మొదటి రోజు 136.8 కోట్ల వరకు వసూళ్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో మూవీ 2019 ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 130 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ లిస్టులో మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో షారుఖ్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ 7వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ 2023 సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు 129 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇక నెక్స్ట్ మూవీ చూస్తే ప్రశాంత్ నీల్ యష్ కాంబోలో తెరకెక్కిన KGF 2 మూవీ 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 120 కోట్ల రూపాయలు వసూలు సాధించి 8వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పఠాన్ చిత్రం 2023 జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ మొదటి రోజు 106 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ 9వ స్థానంలో నిలిచింది. మరి ఈ లిస్టులో ఆఖరి చిత్రం ఏదంటే ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్లో రజనీకాంత్ శంకర్ కాంబోలో వచ్చిన రోబో 2.0 కూడా ఉంది. ఈ మూవీ 2018 నవంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు దాదాపు 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొదటి 3 స్థానాల్లో మన తెలుగు సినిమాలు ఉండటం విశేషం. అందులో సలార్ మూవీ టాప్ 3లో ఉండటం గమనార్హం. అంతేకాకుండా డార్లింగ్ ప్రభాస్ నటించిన 4 చిత్రాలు టాప్ 10లో ఉండడం విశేషం. మరి ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 చిత్రాల్లో మీరు ఎక్కువగా థియేటర్స్లో చూసిన సినిమా ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.